భారత దేశ చరిత్రలో రెండు దురుష్ట సంఘటనలు జరిగినాయి. ఒకటి జల్లియన్ వాలాబాగు, మరి ఒకటి గత 24 సంవత్సరాల క్రితము 1997లో ఏదైతే మాలమాల రాష్ట్ర అధ్యక్షుడు జాతీయ అధ్యక్షుడైనటువంటి టీవీరావు పిలుపు మేరకు ఎస్సీ వర్గీకరణ ఆపాలని చెప్పేసి అసెంబ్లీ మరియు సచివాలయం ముట్టడి కార్యక్రమంలో పిలుపు మేరకు లక్షలాది మంది మాల కార్యకర్తలు ఏదైతే అంబేద్కర్ స్టాచ్యూ ట్యాంక్ బండ్ దగ్గర అంబేద్కర్ స్టాచ్యూ ఉందో హైదరాబాద్లో లక్షలాది మంది తరలివచ్చారు. ఆ జనాన్ని చూసి తట్టుకోలేక అప్పుడున్న ప్రభుత్వ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు గుర్రాలతో తొక్కించి అదేవిధంగా లాఠీచార్జ్ చేసి అదేవిధంగా భాషవాయు ప్రభవించి మన మాల కార్యకర్తలు వేలాది మంది గాయపడ్డారు. అందులో ఇద్దరు అమరులైనటువంటి ఒంగోలు చెందిన శేషయ్య గారు కానివ్వండి, గుంటూరు వ్యక్తి నారాయణ గారు ఇవ్వండి, వారికి మేము ఘనంగా నివాళులర్పిస్తాము. ఎందుకంటే వాళ్ళు ఉద్యమ స్ఫూర్తితోని మాల హక్కుల కోసం పోరాటం చేసేందుకు వచ్చారు, కానీ వాళ్ళు ఏదో స్వార్థం కోసం రాలేదు. అటువంటి వారి మీద అమాయకంగా దాడి జరిపిన చంద్రబాబు నాయుడుకు మేము తీవ్రంగా ఆ రోజు వ్యతిరేకిస్తాం, మీరు కూడా ఆలోచన వ్యతిరేకిస్తాం. అదేవిధంగా ఏదైతే మా త్యాగాలు చేసిరో వాళ్ళ త్యాగాలు ఇప్పటికీ మర్చిపోము, మా త్యాగాలు వృధా కాలేదు. ఎందుకు వృధా కాలేదంటే దేశంలో అత్యుత్తమ న్యాయస్థానం అనేది సుప్రీంకోర్టు 2007 సంవత్సరంలో డిసెంబర్ 4 తారీఖున తీర్పిచ్చింది. ఏ తీర్పిచ్చింది అంటే ఎస్సీ వర్గీకరణ చెల్లది, అన్ని రాష్ట్రాలు సమాన్యంగా పాలు పంచుకోవాలి, రాజ్యాంగ పరంగా మీరు మెదలాలని చెప్పేసి ఇచ్చేసింది. కానీ కొంతమంది రాజకీయ వ్యక్తులు ఇలా రాష్ట్రంలో పరిపాలిస్తున్న టీఆర్ఎస్ ప్రభుత్వం కానీ దేశంలో పరిపాలిస్తున్న మోడీ ప్రభుత్వం కానీ వారి స్వలాభం కోసము వారు పబ్బం కట్టుకోవడానికి పదే పదే ఎస్సీ వర్గీకరణ అంశాన్ని ముందు తీసుకొస్తున్నారు. మేము మాలమాను రాష్ట్రం నుంచి జిల్లాకం నుంచి తీవ్రంగా ఖండిస్తున్నాము. ఎందుకంటే ఆల్రెడీ సుప్రీంకోర్టు ఇచ్చే తీర్పును గౌరవించాలని మేము కోరుతున్నాము. లేని పక్షంలో తగిన మూల్యం చెల్లించక తప్పదు మాలని చెప్పేసి వీళ్ళని తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ కానీ బీజేపీ పార్టీ కానీ జాతీయ పార్టీలు కానీ ప్రాంతీయ పార్టీలు కానీ ఆ పార్టీకి చెందిన నాయకులు అనేక సందర్భాల్లో మాలలు కానీ మాదిగలు కానీ లంబాణాలు కానీ మా దళిత సోదరుల పట్ల కించపరిచే వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు. అవి మానుకోవాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాము. ఒకవేళ మానుకోని పక్షంలో మేము మాలంతా ఐక్య ఉద్యమం స్టార్ట్ చేసి తగిన బుద్ధి చెప్తామని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తాము. జై మాలా, అమరవీరుల జోహార్ అమరవీరులకు.